అందరికీ నమస్కారం అండి కుంకుమణి ఇంట్లో ఏ విధంగా తయారు చేసుకోవాలి న్యాచురల్గా ఏ విధంగా తయారు చేసుకోవాలి అనే దాని గురించి ఈ వీడియోలో మీకు తెలియజేస్తాను ముందుగా ఇక్కడ పసుపు తీసుకోవాలి నేను వచ్చేసి మూడు టేబుల్ స్పూన్స్ పసుపు తీసుకున్నాను ఈ పసుపు కూడా పసుపు కొమ్ములు తెచ్చుకొని తయారు చేసుకున్న పసుపు అయితే చాలా మంచిది బయట ప్యాకెట్స్ కన్నా ఇలా న్యాచురల్గా తయారు చేసుకున్న పసుపు అయితే చాలా మంచిది అలాగే వంట సోడా కూడా తీసుకోవాలి వంట సోడా వచ్చేసి హాఫ్ తీసుకోవాలి స్పూను ఈ రెండిటిని బాగా మిక్స్ చేసుకోవాలి ఎవరైనా నా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనున్న బెల్లైకాను క్లిక్ చేశారంటే నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది చూడండి ఇక్కడ నేను రెండిటిని బాగా కలుపుకున్నాను బాగా మొత్తము కలుపుకోవాలి రెండు మనకు వంట షోడ అనేది కనపడకుండా రెండు మిక్స్ అయ్యేటట్టు కలుపుకోవాలి వీడియోలో చూపించిన విధంగా ఇప్పుడు ఇందులో వచ్చేసి నిమ్మరసం వేసుకోవాలి నిమ్మరసం వచ్చేసి ఒక స్పూన్ వేసుకోవాలి ఈ కొలతల ప్రకారం మనము చేసుకున్నట్టయితే అనేది చాలా మంచి కలర్లో రెడ్ కలర్లో వస్తుంది బాగా మంచి ఎరుపు రంగు వస్తుందండి కుంకుమ అనేది ఈ కొలతల ప్రకారం చేసుకోవాలి మూడు స్పూన్లకు హాఫ్ వచ్చేసి వంట సోడా ఒక స్పూన్ వచ్చేసి నిమ్మరసము ఇలా చేసుకున్నట్టయితే చాలా చాలా బాగా వస్తుందండి కుంకుమ అనేది బయట మనకు కుంకుమ ప్యాకెట్స్లో దొరుకుతూ ఉంటుంది కానీ అది యూజ్ చేయటం వల్ల చాలామందికి ఎలర్జీ వస్తుంది అలాగే స్కిన్కు కొందరికి పడటం లేదు ఇప్పుడు అలా తెచ్చుకుని వాడుకున్న కుంకుమ ఇలా తయారు చేసుకొని వాడుకున్నట్టయితే హెల్త్కు చాలా మంచిది ఎటువంటి సమస్యలు అనేది కూడా మనకు ఉండదండి చాలా చాలా మంచిది అలాగే మనం ఇంట్లోనే తయారు చేసుకుంటాం కాబట్టి దేవుడికి పూజ ఎక్కువ కానీ అన్నిటికీ వాడుకోవచ్చు చూడండి రెండిటిని బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు మూడిటిని వంట సోడ వేసిన తర్వాత తర్వాత నిమ్మరసము బాగా వేసి కలుపుకోవాలి అలా కలుపుతూ ఉంటేనే మనకు కలర్ కూడా చేంజ్ అయినట్టు కనిపిస్తుంది కదా గమనించారా ఇక్కడ కలర్ కూడా చేంజ్ అవుతున్నట్టు కనిపిస్తుంది ఇలా మనం ఒక హాఫ్ అన్ అవర్ మొత్తము కలుపుకోవాలి చేతితో కలుపుకుంటే చాలా మంచిది ఇలా మొత్తము నీట్గా మొత్తము మిక్స్ అయ్యేటట్టు కలుపుకోవాలి వండ సోడా నిమ్మరసము అన్నీ బాగా స్పూన్ కలుపుకోవచ్చు ఇలా కలుపుకొని ఒక టూ అవర్స్ వచ్చేసి బయట ఎండలో పెట్టుకుంటే చాలా మంచిదండి బాగా ఎండిపోతుంది నీడలో కాకుండా ఎండలో పెట్టి మనము ఎండ పెట్టుకుంటే మంచి కలర్లో వస్తుంది నీడలోనైనా పెట్టుకోవచ్చు ఎందుకనది అందులో ఉన్న తడే అనేది వెళ్ళిపోవాలి కదా అందుకని ఎండలో పెట్టుకోమన్నాను ఎండలో పెట్టుకుంటే మంచి కలర్ వస్తుంది చూడండి చాలా మంచి కలర్ త తయారైంది కదా కుంకుమ అనేది ఈ విధంగా తయారు చేసుకున్నారంటే చాలా రోజుల వరకు నిల్వ కూడా ఉంటుంది కుంకుమ పురుగు పట్టదు నేను టూ టైమ్స్ ఇలా తయారు చేసి వాడుకున్నాను అందుకే ఈ వీడియోలో మీ అందరికీ షేర్ చేసుకుంటున్నాను మీరు కూడా ఇలా చేసుకుంటారని చెప్పేసి ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు కూడా ఇలా కుంకుమ తయారు చేసి ఎలా ఉంది ఏంటనేది నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి ధన్యవాదాలు